హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో ఈరోజు థర్స్డే, ఈరోజు మార్నింగ్ ఓటింగ్ పోల్స్ చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ అయితే జరిగిపోయింది. దానికి కారణం ఏంటంటే రకరకాలైనటువంటి కారణాలు, ఈక్వేషన్స్, అదేవిధంగా గేము, యాటిట్యూడ్, పర్సనాలిటీ, ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. సో ఇక్కడ నబీలు ఫస్ట్ ప్లేస్లోకి నిన్న సాయంత్రం అయితే దూసుకొచ్చేసాడు. సో నబీల్కి, నిఖిల్కి దరిదాపు 4% డిఫరెన్స్ అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే నబీల్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు చూడండి, అతను ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. సో మన దాకా సీతని ట్రోల్ చేశాడు. ఎవరైతే నబీల్కి అగెనిస్ట్గా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా ట్రోల్ చేశాడు. ఇప్పుడు గౌతమ్ని భయంకరంగా ట్రోల్ చేస్తూ మొత్తం దుమారం రేగిపోయింది. దానికి తగినట్లుగా బాగా ఆడుతున్నటువంటి నబీల్ని మెహబూబ్ ఇచ్చి, అదేంటంట చూసారా, మేసే గాడి వచ్చి కూసే గాడి జాగొట్టిందంట. అతని గేమ్ ఏదో అతను ఆడుకుంటుంటే ఇతను ఇతను వచ్చి అతను మైండ్ని డైవర్ట్ చేయడానికి మతాన్ని తీసుకొచ్చి పెట్టినందువల్ల అది రచ్చరంబోలు అయిపోయింది సోషల్ మీడియాలో, మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది. కాకపోతే బిగ్ బాస్ వాళ్ళు నా ఎపిసోడ్లు వేయలేదు. కారణాలు చాలా ఉన్నాయి, ఎందుకంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ని దాటకూడదు. సో ప్రైమ్ స్టోరీస్లో, ప్రైమ్ వీడియో అది టెలికాస్ట్లో ఇలాంటివి వేయకూడదు అనమాట మతానికి సంబంధించి. సో అందువల్ల దాన్ని స్కిప్ చేశారు. అయితే రేపు సండే ఖచ్చితంగా దీని మీద నాగార్జున సార్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ మాట్లాడకపోతే దాని మీద డిబేట్స్ జరుగుతాయి, దాని మీద రచ్చగా మొత్తం జరుగుతుంది. వీలైతే గేమ్ను కూడా ఆపేసే, షోను కూడా ఆపేసే పరిస్థితులు కూడా రావచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా నాగార్జున సార్ వీకెండ్లో అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఓటింగ్ పోల్స్ మనం కనుక చూసినట్లయితే ఆ డ్రాస్టిక్ చేంజింగ్ ఎలా జరిగిందో చూద్దాం. సో దానికంటే ముందు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. తప్పకుండా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓటింగ్ పరంగా మనం కనుక చూసినట్లయితే యాజ్ యూజువల్గానే నబీలే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కాకపోతే నబీల్కి, నిఖిల్కి నిన్న 4-5% డిఫరెన్స్ అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ జరిగిందో దానికి తగినట్లుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టాస్క్ ఏదైతే ఉందో ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది అది. ఈ బ్యాటరీస్, ఛార్జెస్, దాంట్లో కూడా నబీలు, మన మెహబూబు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ రావడం, నేను నీకు క్రో బాల్స్లో అంటే చీఫ్ అయ్యేదానికి నేను హెల్ప్ చేశాను కాబట్టి ఇప్పుడు నాకు హెల్ప్ చేద్దాం, నాకు హెల్ప్ చేయి అని చెప్పాను అని మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా టెలికాస్ట్ అయిపోయినాయి. సో అందువల్ల ఇబ్బంది అయితే జరుగుతుంది. ఇప్పుడు నిఖిల్కి నబీల్కి జస్ట్ 1% మాత్రమే తేడా ఉంది. సో ఎంత ఈవినింగ్ కల్లా దాటేసి డిఫరెన్స్ కూడా రావచ్చు నిఖిల్కి. సో అలాంటి పరిస్థితిని అయితే కేవలం తన స్వయంకృత అపరాధం, అంటే అతను కాదు, అతను సగం ఉంటే సగం వాళ్ళన్న చేస్తున్నట్టు ట్రోలింగ్. సో సెకండ్ ప్లేస్లకి అయితే నిఖిల్ ఉన్నాడు 1% డిఫరెన్స్. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి మణికంఠ అనుకుంటే దాటేసే ప్రేరణ ఓవర్ మాస్ ఓటింగ్ అయితే పడతా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి జెన్యూనిటీ, ఆ అమ్మాయి యాటిట్యూడు, మాట పలకరింపు, కాకపోతే అప్పుడప్పుడు చిన్న చిన్న ఓట్స్ వదిలేస్తుంటుంది, అవి పెద్దగా తీసుకున్నట్లేదు, జనాలు కూడా తీసుకోరు. బాగా ఆడుతున్న క్యాండిడేట్కి అయితే హెల్ప్ చేస్తారు, సో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో అందువల్ల ఆ అమ్మాయికి థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది. ఏకంగా 15% వచ్చిందంటే ఊహించండి ఏ రేంజ్లో పడుతున్నాయి అనేది. 4th%కి పడిపోయాడు మణికంఠ. ఎందుకు పడిపోయాడంటే నేను రాత్రికి గేమ్ చూస్తే ఈ ఛార్జెస్, బ్యాటరీస్లో నేను ఆడలేను, నా వల్ల కాదు, నేను బొక్కలేర కొట్టుకోలేను, నాకు ఫ్యామిలీ ఉంది. ఎవరికి లేదు ఫ్యామిలీ? ఆడేవాళ్ళందరికి ఫ్యామిలీ ఉంది కదా. అంత టాస్క్లో కాళ్ళు చేతులు ఇరిగే అంత పరిస్థితి ఎందుకు వస్తుంది? సో మొత్తానికి అతను యాటిట్యూడ్ అయితే మారింది. ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అతనికి అర్థమైపోయింది, నేను బాగా ఉంది నా ఓటింగ్ అనేది అర్థమైపోయింది. సో అందువల్ల అతను ఏమంటారు, వ్యవహార శైలి కొద్దిగా మారిందని అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో రాయండి. సో తర్వాత 5th ప్లేస్లోకి వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. సో ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, ఫస్ట్లో ఉన్న 4 అయితే డ్యామ్ షూర్గా సేవ్ అయిపోయినట్టే, మిగతా 5 అయితే డేంజర్లో ఉన్నారు. పృథ్వీ ఉన్నాడు, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత పృథ్వీ తర్వాత యష్మి ఉంది. సో యష్మికి కూడా కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత హరితేజ, ఆ తర్వాత టేస్టీ తేజ, ఆ తర్వాత గౌతమ్.
గౌతమ్ అయితే డీప్ స్ట్రగుల్లో ఉన్నాడు. మరి ఓటింగ్ చాలా తక్కువ పడుతుంది, ఎందుకు పడుతుంది అయితే అర్థం కావడం లేదు. ఎందుకంటే అతను ఒక మా 7th సీజన్లో బాగా ఆడాడు, అందులో ఆడిన వచ్చి క్యాండిడేటు పైపించు ఈ ముగ్గురు బాటంలో ఉన్న ముగ్గురు కూడా గత సీజన్లో ఆడిన వాళ్ళే. మరి ఎందుకు ఓట్స్ పడడం లేదు, ఎందుకు కనెక్ట్ కాలేదో అర్థం కాని పరిస్థితి. వీళ్ళ 5 మందిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఇంకా రేపు సాయంత్రం దాకా ఓటింగ్ లైన్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి చెప్పలేం. సో ఏదేమైనా హరితేజ, టేసి తేజ, గౌతమ్కి అయితే తీవ్రమైన గండమైతే ఉంది. చూడాలి సాయంత్రికి ఏమైనా మాట్లాడేమో, ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీస్ ఆ టాస్క్ జరుగుతూ ఉంది. ఆ టాస్క్లో స్లాబ్ చేసినట్టు నిక్లు గౌతమ్ స్లాబ్ చేసినట్టు కూడా ఉంది. అది ఈరోజు టెలికాస్ట్ అయితే మారచ్చు. సో చూద్దాం అప్పటిదాకా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకునేది, ఆల్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు అర్థం అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.